हेलो स्टूडेंट्स, वेलकम टू ई लर्निंग। ना पेर कोल्लु श्रीनिवास, जेएलएन सिविक्स, गवर्नमेंट जूनियर कॉलेज नडिगुडम, सूर्यापेट डिस्ट्रिक्ट। मन चुपये क्लास राज्य विधान आदेशिक सूत्रालु, वीटिनि डायरेक्टिव प्रिंसिपल्स ऑफ स्टेट पॉलिसीगा चेप्तामु। एंटी आदेशिक सूत्रालु, वीटि योक्क उद्देश्यम एंटी, इवि अंटे भारत राज्यांगंलोकि ए देश राज्यांगंलोंचि स्वीकरिंचडं जरिगिंदि, अदे विधंगा వీటి యొక్క వర్గీకరణ ఏంటి అనేది ఈ లెసన్ లో మనము చెప్పుకుందాం। ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది మనకి 10 మార్క్స్ రావడానికి స్కోప్ అనేది ఉంది, కాబట్టి చాలా ముఖ్యమైన టాపిక్ గానే చెప్తాము। ముందుగా రాజ్య విధాన ఆదేశక సూత్రాలు అంటే మీనింగ్ ఏంటి, అంటే రాజ్య విధాన అంటే రాజ్యం అనేది విధానాలు తయారు చేసే క్రమంలో అంటే పరిపాలనలో భాగంగా కొన్ని విధానాలను తయారు చేసి వాటి ద్వారానే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటాయన్నమాట। సో అందులో భాగంగానే ఏ అంశాలు అంటే విధానాలు తయారు చేసే క్రమంలో ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఆ చట్టాలు తయారు చేయాలో ఈ ఆదేశక సూత్రాల్లో పొందుపరచడం జరిగిందన్నమాట। అంటే ప్రభుత్వానికి ఆదేశిస్తాయన్నమాట, సలహాలు ఇస్తాయి, సో ఇలాంటి ఈ కొన్ని సూత్రాలు పాటించండి అనేసి రాజ్యానికి సూచించడం జరుగుతుంది, కాబట్టి వీటిని ఆదేశిక సూత్రాలుగా మనము చెప్తాము। అయితే భారత రాజ్యాంగ పరిషత్ సమావేశాల్లో రాజ్యాంగ సలహాదారుడైనటువంటి బిఎన్ రావు గారు రెండు ప్రతిపాదనలు రాజ్యాంగ పరిషత్కి సూచించడం జరిగింది। అందులో మొదటిది ఏంటంటే అంటే పౌరులకు రెండు రకాల హక్కులు ఇవ్వాలి, అందులో మొదటిది న్యాయ రక్షణ కల హక్కులు, వాటిని ప్రాథమిక హక్కులుగా చెప్తాము। రెండవది న్యాయ రక్షణ లేని హక్కులు, వాటిని ఆదేశిక సూత్రాలు అంటే న్యాయ రక్షణ కల హక్కులు అంటే ఏందంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానం ద్వారా రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది, వాటిని న్యాయ రక్షణ గల హక్కులుగా చెప్తాం। ఇక రెండవది న్యాయ రక్షణ లేనివి, అంటే ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల ద్వారా రక్షణ అనేది లేదు, అయినప్పటికీ కూడా రాజ్యాలు అనేవి లేదా ప్రభుత్వాలు అనేవి చట్టాలు చేసే క్రమంలో వీటిని మార్గదర్శక సూత్రాలుగా పాటించాలి అని చెప్పడం జరిగింది। ఇది ఆదేశక సూత్రాల యొక్క స్వభావంగా చెప్తాము। ఇక సంక్షేమ రాజ్య స్థాపన ధ్యేయంగా ఆదేశక సూత్రాలను భారత రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో 36 నుండి 51 వరకు నిబంధనలు పొందుపరచడం జరిగింది। భారత రాజ్యాంగంలోని ఫోర్త్ పార్ట్ నాలుగవ భాగంలో 36 నుండి 51 వర్గాల నిబంధనలు వీటిని పొందుపరచడం జరిగింది। వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది, అంటే భారత రాజ్యాంగం అనేది మనం ముందే చెప్పుకున్నట్టు ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క అంశాన్ని స్వీకరించడం జరిగింది, కాబట్టి ఈ ఆదేశక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం అనేది జరిగింది। మరి ఐర్లాండ్ దేశం కూడా స్పెయిన్ రాజ్యాంగం నుండి గ్రహించి ఐర్లాండ్ రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది। ఇంకా బ్రిటన్లో విస్తృత ప్రచారం పొందినటువంటి ఫెబియన్ సోషలిజం యొక్క ప్రభావం మన ఆదేశిక సూత్రాల మీద కలదు, అంటే 1884లో 1884లో లండన్లో ఉద్భవించినటువంటి ఒక రకమైన సోషలిజమే ఫెబియన్ సోషలిజంగా చెప్తాము, అది దాని యొక్క ప్రభావం అనేది మన ఆదేశిక సూత్రాల మీద స్పష్టంగా ఉన్నది అని చెప్పడం అనేది జరిగింది। నెక్స్ట్ ఈ ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగంలోని సాంఘిక విధాన ఆదేశ సూత్రాలను పోలి ఉన్నాయి, వీటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీలను కూడా పోలి ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది। ఇక ఈ ఆదేశక సూత్రాలకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది, అందులో మొదటిది ఆధునిక రాజ్యాంగాలలో ఆదేశక సూత్రాలను పొందుపరచడం అనేది ఒక కొత్త పోకడ అని చెప్పడం జరిగింది। ఆధునిక రాజ్యాంగాల్లో ఆదేశక సూత్రాలను పొందుపరచడం అనేది ఒక కొత్త పోకడ, దీన్నే నూతన పోకడగా చెప్తాము, అంటే ఇటీవల ఏర్పాటయ్యే రాజ్యాంగాలలో ఇలాంటి సూత్రాలను పొందుపరచడం అనేది ఒక నూతన శకానికి దారితీస్తుంది అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది। అలాగే 1935 చట్టం ప్రకారం ఇది ఎప్పుడు చేశారు అంటే బ్రిటిష్ ఇండియాలో, అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు చేసిన చట్టము 1935 భారత ప్రభుత్వ చట్టము। ఈ చట్టం ప్రకారము గవర్నర్ జనరల్స్ మరియు గవర్నర్లకు ఉద్దేశించి రూపొందించినటువంటి
ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ను పోలి ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే ఆ కాలంలో భారతదేశాన్ని పరిపాలించే క్రమంలో గవర్నర్ జనరల్స్ ని బ్రిటిష్ వాళ్ళు నిర్వహించడం అనేది జరిగింది. వారు ఏ ఏ కార్యకలాపాలు నిర్వహించాలి, వారి యొక్క విధులు ఏంటి అని ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లో చెప్పడం జరిగింది. అలాంటివే ఈ మన ఆదేశ సూత్రాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఇక డాక్టర్ గ్రాన్విల్ ఆస్టిన్ అనే రాజ్యాంగ నిపుణులు ఆదేశక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగానికి అంతరాత్మగా చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగంలో వీటిని పొందుపరచడం అనేది అత్యంత ముఖ్యమైనదిగా గ్రాన్విల్ ఆస్టిన్ అనే వ్యక్తి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఈ ఆదేశక సూత్రాలను పొందుపరచడానికి మనకి మూడు నివేదికలు తోడ్పడ్డాయి. అందులో ఒకటి నెహ్రూ కమిటీ రిపోర్ట్, ఇది 1928. నెక్స్ట్ కరాచీ కాంగ్రెస్ తీర్మానం 1931. థర్డ్ వన్ ఇస్ సప్రూ కమిటీ రిపోర్ట్ 1945. సో చివరిగా ఈ మూడు కమిటీల యొక్క రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత సప్రూ కమిటీ నివేదిక ఆధారంగానే ఆదేశక సూత్రాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు వీటికి ఏ లక్షణాలు ఉన్నాయి, అంటే ఆదేశక సూత్రాలకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి. మొదటిది, ఆదేశక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. అంటే న్యాయస్థానాల ద్వారా వీటిని మనము రక్షించుకోవడానికి అవకాశం అనేది లేదు. రెండవది, వీటిని అమలు చేయమని, అంటే ఆదేశక సూత్రాలను అమలు చేయమని ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించలేరు. అలాగే న్యాయస్థానాలు కూడా వీటిని అమలు చేయమని ప్రభుత్వాలను ఆదేశించలేవు. అంటే ప్రజలు న్యాయస్థానాలకు వెళ్ళడానికి అవకాశం లేదు వీటి మీద, న్యాయస్థానాలు కూడా ఆదేశక సూత్రాలను అమలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేయలేవు. ఇక ఇవి పోలీస్ రాజ్యానికి వ్యతిరేకమైన సంక్షేమ రాజ్య భావనను కలిగి ఉన్నాయి. ఇక మన పోలీస్ రాజ్యం అంటే ఏందో చెప్పుకోవాలి. ఏమిటి పోలీస్ రాజ్యం అంటే, శాంతి భద్రతలను కాపాడటం, దేశాన్ని విదేశీ దురాక్రమణ నుండి రక్షించడం, ఇదే ఈ పోలీస్ రాజ్యం యొక్క ప్రధాన ఉద్దేశం తప్ప ప్రజల యొక్క సంక్షేమం కోసము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించని రాజ్యం ఏది అంటే పోలీస్ రాజ్యము. దానికి వ్యతిరేకమైనది ఈ సంక్షేమ రాజ్యము. అంటే సంక్షేమ రాజ్యంలో ప్రజల యొక్క సంక్షేమమే వాటికే పెద్దపీట వేసి పనిచేసే ప్రభుత్వాలే సంక్షేమ రాజ్య ప్రభుత్వాలుగా చెప్తాము. నెక్స్ట్, వీటి ముఖ్య ఉద్దేశము శ్రేయో రాజ్య స్థాపన. శ్రేయో రాజ్యం స్థాపన అంటే ఏంటిదంటే ప్రజల యొక్క సంక్షేమం కోసము పాటుపడి, ప్రజల యొక్క శ్రేయస్సు కోసము పాటుపడే రాజ్యమే శ్రేయో రాజ్యంగా చెప్తాము. ఈ ఆదేశ సూత్రాలు అనేవి అమలు చేయబడితే శ్రేయో రాజ్యం స్థాపనకు అవకాశం ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. ఇక ఆదేశక సూత్రాలు రాజ్య కార్యకలాపాల పరిధిని విస్తృతం చేస్తాయి. ఏంటి అంటే, రాజ్యం అయితే ఏ ఏ కార్యకలాపాలు నిర్వహించాలో, అంటే రాజ్యం చేసే పనులను రెట్టింపు చేసేవి ఏది అంటే ఈ ఆదేశక సూత్రాలు. ఆ తర్వాత, ఇవి స్వభావరీత్యా సలహా సంబంధమైనవి. అంటే కేవలము అడ్వైజ్ చేసేవి మాత్రమే తప్ప తప్పనిసరిగా అమలు చేయండి అనే ఆర్డర్ రూపంలో ఇవి ఉండవు. కేవలము సలహా సంబంధమైనవి మాత్రమే. అంటే ఇవి కొన్ని మార్గదర్శక సూత్రాలను తయారు చేసి వాటిని అనుసరించమని ప్రభుత్వాలకు మరియు శాసనసభలకు సలహాలు ఇస్తాయి తప్ప 100% వీటిని అమలు పరచండి అని చెప్పేసి అనడానికి అవకాశం అనేది లేదు. ఇంకా లాస్ట్ది, ఇవి ఆర్థిక వనరుల లభ్యతకు లోబడి మాత్రమే అమలు చేయబడతాయి. ఆర్థిక వనరులు అంటే మిగులు బడ్జెట్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే వీటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక వనరులు మనకి అనుకూలంగా ఉండాలి, అప్పుడు మాత్రమే వీటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఆదేశక సూత్రాల యొక్క వర్గీకరణ. వాస్తవానికి భారత రాజ్యాంగంలో ఆదేశక సూత్రాలని ఎక్కడా కూడా వర్గీకరించలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం మనకు 6 రకాల ప్రాథమిక హక్కులు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా ఏ ఆర్టికల్ ఏ ప్రాథమిక హక్కు గురించి తెలియజేస్తుంది స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ ఈ నిర్దేశక నియమాలను ఖచ్చితంగా, అంటే ఇన్ని రకాలుగా ఉన్నాయి అనేది వర్గీకరించబడలేదు. కానీ
ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్త అయినటువంటి ప్రొఫెసర్ ఎంపి శర్మ మరియు ఎంఎన్ జోషి వంటి వారు ఈ సూత్రాల యొక్క మౌలిక స్వభావాన్ని ఆధారంగా చేసుకుని వీటిని మూడు రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో ఒకటి సామ్యవాద నియమాలు, రెండవది గాంధేయవాద నియమాలు, మూడవది ఉదారవాద నియమాలు. ఇవి రాజ్యాంగం ప్రకారం వర్గీకరించబడలేదు, కేవలము వాటి యొక్క స్వభావాన్ని ఆధారంగా చేసుకుని వీటిని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇక నెక్స్ట్ భారత రాజ్యాంగం, మనం ముందు చెప్పుకున్నట్టు భారత రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో 36 నుండి 51 వర్గుల నిబంధనలు ఆదేశక సూత్రాల గురించి వర్గీకరిస్తున్నా అంటే చెప్తున్నాయని చెప్పడం జరిగింది. వాస్తవానికి 36-37 నిబంధనలు వేరే వాటి గురించి వివరిస్తున్నాయి, 38 నుండి 51 వరకు కేవలము ఆదేశక సూత్రాల గురించే వివరిస్తున్నాయని చెప్పవచ్చు. అందులో మొదటిది 36 నిబంధన ఏం చెప్తుంది అంటే రాజ్యం యొక్క నిర్వచనాన్ని పేర్కొనడం జరిగింది. మనం ప్రాథమిక హక్కుల్లో చెప్పుకున్నాము 12వ నిబంధన ఏదైతే ఉందో ఆ 12వ నిబంధనలో కూడా రాజ్యం యొక్క నిర్వచనం చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా 36వ నిబంధనలో కూడా రాజ్యం యొక్క నిర్వచనం, అంటే దేన్ని రాజ్యంగా చెప్తాము, ఏది రాజ్యం పరిధిలోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక 37వ నిబంధన ప్రకారము ఆదేశక సూత్రాలను అమలు చేయడము అంటే అమలు చేయవలసిందిగా ఏ న్యాయస్థానము ఉత్తర్వులు జారీ చేయకూడదు, అంటే ఫలానా ఆదేశక సూత్రాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి న్యాయస్థానం ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయకూడదని 37వ నిబంధన అనేది చెప్తుంది. అయినప్పటికీ దేశ పాలనలో ప్రాథమికమైనవిగా మరియు చట్టాల రూపకల్పనలో వీటిని ప్రామాణికంగా తీసుకోవాలి అని ఈ 37వ నిబంధన చెప్తుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఆదేశ సూత్రాల అమల్లో న్యాయస్థానాల పాత్రను తగ్గించే ప్రయత్నం చేసిన ప్రకరణ ఏది అంటే మనము 37వ ప్రకరణగా చెప్పవచ్చు, అంటే న్యాయస్థానాల పరిధి నుంచి వీటిని తీసేయడం జరిగింది, వాటి యొక్క పాత్రను తగ్గించడం జరిగింది అనమాట ఏ ఆర్టికల్ 37వ నిబంధన ద్వారా. ఇక ఈ మూడు రకాల ఆర్టికల్స్ గురించి వివరంగా చెప్పుకుందాము. మొదటిది సామ్యవాద నియమాలు. ఈ సామ్యవాద నియమాల గురించి ప్రకరణలు 38, 38(2), 39, 41, 42, 43, 46 అండ్ 47 ఆర్టికల్స్ వీటి గురించి చెప్తున్నాయి. అయితే ఇవి భారతదేశంలో ఈ సామ్యవాద నియమాలు అనేవి సామాజిక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి ఈ ఆదేశక సూత్రాల్లో చేర్చబడ్డాయి, అంటే సామాజిక సంక్షేమ రాజ్యం స్థాపించడానికి అదే సూత్రాలు చేర్చబడ్డాయి. దీంట్లో మొదటి ప్రకరణ 38 ఏం చెప్తుంది అంటే ప్రభుత్వాలు ఆర్థిక రాజకీయ న్యాయంని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసము కృషి చేయాలి అని చెప్తుంది అన్నమాట. అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వాలు సాంఘిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసము కృషి చేయాలి అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రకరణ ఈ ఆర్టికల్ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో పంచవర్ష ప్రణాళికల్ని ప్రారంభించడం జరిగింది, అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికలను ఏర్పాటు చేసి తద్వారా ప్రజలందరికీ కూడా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కల్పించే ప్రయత్నం అనేది చేయటం జరిగింది. అదేవిధంగా భూ సంస్కరణలు ఏర్పాటు చేసి భూమి లేని నిర్పేదల వారికి భూమిని పంచడం జరిగింది. నెక్స్ట్ జమీందారీ మరియు జాగీర్దారీ వ్యవస్థలను కూడా రద్దు చేసి సామాజిక న్యాయాన్ని ప్రజలందరికీ కూడా కల్పించడం అనేది జరిగింది. నెక్స్ట్ 38(2) ఆర్టికల్ ప్రకారము ప్రజల మధ్య ఆర్థిక అసమానత తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి అని చెప్పడం జరిగింది. అంటే పౌరుల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించాలి, అంటే ధనికులు పేదవారు అనే ఒక అంతరాన్ని చేపేయాలని చెప్పేసి 38(2) ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ అనేది 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా రాజ్యాంగంలో కొత్తగా చేర్చడం అనేది జరిగింది. మరి ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆదాయ పన్ను చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, అంటే ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే వారిని ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం నేరస్తులుగా పరిగణించడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా సంపద పన్ను,
సంపద పన్ను చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ బ్యాంకుల జాతీయీకరణని తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే మనకి ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆస్తి హక్కును కూడా తొలగించి దాన్ని చట్టబద్ధమైన హక్కుగా చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రకరణ 39 ప్రకారము తన విధాన రూపకల్పనలో క్రింది మార్గదర్శక ఆదేశక సూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వానికి సూచించడం జరిగింది. మనం ముందే చెప్పుకున్నాము, ప్రతి ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే ప్రభుత్వ విధానాలు మారుతూ ఉంటాయి. అంటే ఒక ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఇంకో ప్రభుత్వం చేయకపోవచ్చు. కాబట్టి దాని విధాన రూపకల్పనలో కొన్ని మార్గదర్శక సూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలని 39 ఆర్టికల్ చెప్తుంది. అందులో మొదటిది ఏంటంటే, పౌరులందరికీ సమానంగా జీవనోపాధి కల్పించాలి. అంటే స్త్రీలకు పురుషులకు సమానంగా, అంటే అందులో కుల మతాలకు తావు లేకుండా ఎలాంటి వ్యత్యాసాలు చూపకుండా అందరికీ సమాన జీవనోపాధిని కల్పించడం చేయాలని చెప్పేసి 39A అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరి ఉపయోగం కొరకు దేశంలోని వనరుల సమాన పంపిణీని చేయాలని చెప్పడం జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి సహజ సంపద వనరులు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా సమానంగా అందరికీ పంపిణీ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ జాతీయ సంపదను వికేంద్రీకరించుట, అంటే జాతీయ సంపద ఏదైతే ఉందో ప్రజల మధ్య దాన్ని వికేంద్రీకరించాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్త్రీ పురుషులకు సమాన వేతనాలు, అంటే సమాన పనికి సమాన వేతనం అని చెప్తాం. ఏంటిదంటే పని చేసేది ఒకటే, అంటే చేసే పని ఒకటైనప్పటికీ స్త్రీలకి ఒక రకమైనటువంటి వేతనం ఉంటుంది, పురుషులకి ఒక రకమైన వేతనం అనేది ఉంటుంది. దాన్ని రూపుమాపి సమాన పనికి సమాన వేతనం, అంటే స్త్రీలకి పురుషులకి చేసే పనిని బట్టి సమాన వేతనం ఇవ్వాలి తప్ప స్త్రీలకు ఒక రేటు పురుషులకు ఒక రేటు ఇవ్వద్దని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కార్మికుల మరియు పురుషుల మహిళల సంపదను మరియు శక్తిని సంరక్షించడము, ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉంటారో వారి కార్మికుల యొక్క శక్తిని, పురుషులు మరియు మహిళల యొక్క సంపదను వారి యొక్క శక్తిని కూడా సంరక్షించాలి అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత బాల్యము మరియు యవ్వనాన్ని దోపిడీ నుండి రక్షించాలి, అంటే బాల్యం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి స్టేజ్గా చెప్తాము, ఆ తర్వాత యవ్వనం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ రెండు దశలను రక్షించాలని చెప్పేసి ఆదేశ సూత్రాల్లో పొందుపరచడం జరిగింది. ఇది 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా చేర్చడం జరిగింది. మరి ఈ ఆర్టికల్ని, అంటే దీన్ని మనము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వాలు ఏం చేశాయి అంటే, చైల్డ్ వెల్ఫేర్ బోర్డులు అదేవిధంగా జువెనైల్ హోమ్లను ఏర్పాటు చేసి యూత్ని, అంటే బాల్యాన్ని మరియు యవ్వనాన్ని దోపిడీ నుండి రక్షించడానికి ప్రయత్నించడం అనేది జరిగింది. ఇక 39A ప్రకారము సమన్యాయం కొరకు పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించుట, అంటే 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. పేదలకు ఉచిత న్యాయ సహాయము ఎందుకోసం అంటే, ఆర్థికంగా ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు ఏదైనా కేసు నిమిత్తం కోర్టుకు వెళ్ళినప్పటికీ వారు సొంతంగా ఒక లాయర్ని పెట్టుకుని వాదించుకునే అవకాశం అనేది ఉండదు, తద్వారా అన్యాయానికి గురి కావాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో గవర్నమెంటే వారికి ఉచితంగా న్యాయ సహాయాలు లీగల్ అడ్వైజ్ ఇవ్వాలని 39A ఆర్టికల్ అనేది చెప్తుంది. సో దీనిలో భాగంగానే 1987లో లీగల్ ఎయిడ్ అథారిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే గ్రామ న్యాయాలయాలు కూడా ఏర్పాటు చేసి ఇటీవల ప్రజలకి న్యాయ సహాయాన్ని అందిస్తూ ఉన్నారన్నమాట. తర్వాత ప్రకరణ 41 ప్రకారము ప్రభుత్వం తన ఆర్థిక పరిమితులకు లోబడి నిరుద్యోగులకు మరియు వృద్ధులకు వికలాంగులకు జీవన భృతిని కల్పించాలి అని చెప్పడం జరిగింది. అంటే ఆర్థిక పరిమితికి లోబడి, అంటే ఫైనాన్షియల్గా వీలు చూసుకొని నిరుద్యోగులకు మరియు వికలాంగులకు వృద్ధులకు జీవన భృతిని కల్పించాలి, అంటే జీవించడానికి కావాల్సిన భృతిని కల్పించాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు చాలా రాష్ట్రాలు కూడా మనకి వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్స్, అదేవిధంగా వీరికి, అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం లేని వారు ఉంటారో, అంటే ఉన్నత చదువులు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారో వారికి నిరుద్యోగ భృతిని కూడా కల్పించడం అనేది జరుగుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో 1000 రూపాయల నిరుద్యోగ భృతిని కూడా అందిస్తూ ఉన్నదన్నమాట. అలాగే
పని చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న వారందరికీ కూడా ఉపాధి కల్పించాలి అంటే ఎవరైతే చేయడానికి సిద్ధంగా ఉంటారో పని చేయడానికి సిద్ధంగా ఉంటారో వారికి ఉపాధి కల్పించాలని చెప్పడం జరిగింది అదే విధంగా పని హక్కును విద్యా హక్కును వినియోగించుకునేటట్లు చర్యలు తీసుకోవాలి సో దీనిలో భాగంగానే మనకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా భారతీయ పౌరులందరికీ కూడా సంవత్సరంలో 100 రోజుల పని కల్పించే కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం అనేది జరిగింది అలాగే ప్రకరణ 42 ప్రకారం కార్మికులు పని చేసేందుకు తగిన మానవీయ పరిస్థితులను కల్పించుట మరియు స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు కల్పించాలని చెప్పడం జరిగింది అంటే మానవీయ పరిస్థితులు అంటే వారికి తగిన పని చేసే స్థలంలో ప్లేస్ లో అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు వారికి పెన్షన్ సౌకర్యం కావచ్చు విద్య ఆరోగ్య సౌకర్యం కావచ్చు రకరకాల అంటే ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇలాంటి ఖచ్చితంగా వారికి పొందుపరచాలని చెప్పడం జరిగింది నెక్స్ట్ స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు అందులో భాగంగానే ఇదివల కొన్ని ప్రభుత్వాలు ఉదాహరణకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి అనే కార్యక్రమం తీసుకొచ్చి వారికి 102 వెహికల్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రసూతి సౌకర్యం అంటే ఎవరైతే గర్భం దాల్చిన స్త్రీలు ఉంటారో వారికి ప్రసూతి ఉచితంగా ప్రసూతి సౌకర్యాలు కల్పించి వారికి కావాల్సిన వస్తువులను కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ప్రకరణ 43 ప్రకారము కార్మికులందరికీ కనీస జీవన వేతనం మరియు మెరుగైన పని నిబంధనలు అలాగే సామాజిక సాంస్కృతిక అవకాశాలను కల్పించాలని ప్రభుత్వానికి సూచిస్తుంది అంటే కనీస జీవన వేతనము అతను జీవించడానికి కనీస వేతనం కల్పించాలి మెరుగైన పని నిబంధనలు మరియు సామాజిక సాంస్కృతిక అవకాశాలను కూడా కల్పించాలని చెప్పడం జరిగింది ఇక 43 ఏ ప్రకారము పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు కూడా భాగస్వామ్యం కల్పించాలి ఇది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1976 లో చేర్చబడింది ఏంటిది అంటే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకి అందులో వచ్చే లాభ నష్టాల్లో భాగస్వామ్యం అనేది ఉండదు అంటే లాభం వస్తే యజమానే తీసుకుంటాడు నష్టం వచ్చినా కూడా యజమానే భరిస్తాడు సో అలా కాకుండా వచ్చిన లాభంలో కార్మికులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని 43A అనే నిబంధన చెప్పడం అనేది జరిగింది నెక్స్ట్ ప్రకరణ 46 ప్రకారము ప్రభుత్వము షెడ్యూల్ తెగల షెడ్యూల్ కులాల మరియు అల్పసంఖ్యాకులకు విద్య ఆర్థిక సదుపాయాలను అందించాలని అదేవిధంగా సామాజిక న్యాయము దోపిడి నుండి రక్షించాలని చెప్పడం జరిగింది దీన్ని ఉద్దేశించి అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికే దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో కూడా స్కూల్స్ ఏర్పాటు చేసి తద్వారా వారికి విద్యను అందించే కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది అంటే సర్వశిక్ష అభియాన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఎక్కడ అంటే గిరిజన ప్రాంతాల్లో కావచ్చు అటవీ ప్రాంతాల్లో కావచ్చు మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యా సౌకర్యాలను ఏర్పాటుకు స్కూళ్ళని స్థాపించి వాటి ద్వారా వారికి విద్యా సదుపాయాలను కల్పించడం అనేది జరుగుతుంది ప్రకరణ 47 ప్రకారము కనీస పోషకాహార స్థాయి మరియు జీవన ప్రమాణాన్ని పెంచి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది సో దీనికోసమే కొన్ని రకాల అంటే అంగన్వాడీ కేంద్రం అనేది ఒకటి ఏర్పాటు చేసి చిన్నపిల్లలకి అదేవిధంగా బాలింతలకి మెరుగైన పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమం అనేది వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి చేయడం అనేది జరుగుతుంది ఇక గాంధేయవాద సూత్రాలు ఈ గాంధేయవాద సూత్రాలు అనేవి భారతదేశంలో ఆదర్శ పరిపాలనను అందిస్తాయి అందులో మొదటిది ప్రకరణ 40 ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటికి అధికారాలను కల్పించి వాటిని స్వపరిపాలన సంస్థలుగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పడం జరిగింది అంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు అనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పడం జరిగింది ఆ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటికి కొన్ని అధికారాలను కల్పించి వాటిని స్వపరిపాలన సంస్థలుగా అంటే సొంతంగా పరిపాలించుకునే సంస్థలుగా చేయాలని చెప్పేసి 40 ఆర్టికల్ చెప్పడం జరిగింది దీనిలో భాగంగానే 73వ రాజ్యాంగ సవరణ మరియు 74వ రాజ్యాంగ సవరణ చేసి స్థానిక పట్టణ స్థానిక ప్రభుత్వాలకు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు చట్ట భద్రత అనేది కల్పించడం అనేది జరిగింది ఇక 43 ఆర్టికల్ ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి కుటీర పరిశ్రమలు అంటే ఏంటి చిన్న చిన్న అంటే తక్కువ మందితోని తక్కువ కార్మికులతోని విద్యుత్ లేకుండా నడిపే పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని కుటీర పరిశ్రమలుగా
చెప్తాము. సో ఈ దీన్ని ఇంప్లిమెంట్ చేసే భాగంలో అఖిల భారత హ్యాండ్లూమ్ బోర్డుని, అఖిల భారత సిల్క్ బోర్డు మరియు ఖాదీ కమిషన్ లాంటివిని ఏర్పాటు చేసి ఈ ఆర్టికల్ 43ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం జరిగింది. ప్రకరణ 46 ప్రకారము బలహీన వర్గాల వారికి ప్రత్యేక శ్రద్ధతో విద్య ఆర్థిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది. అలా చెప్పుకుందాం మనము, మారుమూల ప్రాంతాల్లో స్కూల్స్ను ఏర్పాటు చేసి వారికి విద్యా సదుపాయాలను కూడా కల్పించే ప్రయత్నం అనేది చేస్తుంది. ప్రకరణ 47 ప్రకారము మద్యము, మత్తు పదార్థాలను నిషేధించడానికి కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అంటే మద్యపానాన్ని నిషేధించండి అని చెప్పేసి 47 ఆర్టికల్ అనేది ప్రభుత్వాన్ని సూచించింది. 48 ప్రకారము నూతన సాంకేతిక పద్ధతుల్లో పశుపోషణ మరియు వ్యవసాయం నిర్వహించాలని ప్రభుత్వానికి సూచిస్తుంది. అంటే పాత పద్ధతులు కాకుండా ఇప్పుడు నూతనంగా ఏదైతే పద్ధతులు ఉన్నాయో దాని ప్రకారము వ్యవసాయం చేయాలి. అదేవిధంగా గోవులను, ఇతర పాడి పశువులను వధించడాన్ని నిషేధించాల్సిందిగా 48 ఆర్టికల్ అనేది చెప్తుంది. నెక్స్ట్ 48A ఆర్టికల్ ప్రకారము పర్యావరణ పరిరక్షణ, అడవులను వన్యప్రాణి సంరక్షణ చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది. అంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అడవుల్లో ఉన్నటువంటి వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని 48A ఆర్టికల్ ప్రకారము చెప్తుంది. నెక్స్ట్ 49 ఆర్టికల్ ప్రకారము కళాత్మక నైపుణ్యం, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన స్థలాలను, కట్టడాలను పరిరక్షించాలని సూచిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకు పూర్వీకులు మనకి ఇచ్చిన ఆస్తులుగా భావించి ఆ కళాత్మక నైపుణ్యం కల కట్టడాలు మరియు చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో స్థలాలు, కట్టడాలను వాటిని రక్షించాలి. దానికి గోల్కొండ కోట కావచ్చు, సో అదేవిధంగా ఢిల్లీ ఇండియా గేట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఉదారవాద సూత్రాలు. ఈ సూత్రాలు స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు అంతర్జాతీయ శాంతి మొదలగు వాటి సహకారానికి సంబంధించినవి. అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ పీస్, అంతర్జాతీయ శాంతికి సంబంధించినవిగా చెప్పడం జరిగింది. ప్రకరణ 44 ప్రకారం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలి. ఏంటిది ఉమ్మడి పౌరస్మృతి అంటే, భారతదేశంలో ప్రస్తుతము హిందువులకు ఒక చట్టము, ముస్లింలకి ఒక చట్టము, అదేవిధంగా క్రిస్టియన్స్కి, సిక్కులకి, ఇతర రకరకాల మతం పేరుతో కొన్ని చట్టాలు ఉన్నాయి. అంటే వివాహము, విడాకులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, వారసత్వ ఆస్తులకు సంబంధించి హిందువులకు ఒక చట్టం ఉంది, ముస్లింలకు ఒక చట్టం ఉంది. సో దీన్ని తీసేసి దేశవ్యాప్తంగా కూడా ఒకే ఉమ్మడి పౌరస్మృతిని కల్పించాలి. అంటే హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్స్కి, సిక్కులకి ఇట్లా వేరువేరు కాకుండా అందరికీ సమానంగా వర్తించే ఒక పౌరస్మృతిని కల్పించాలని 44వ నిబంధన అనేది చెప్తుంది. నెక్స్ట్ 45వ నిబంధన, బాల్యంలో పిల్లల సంరక్షణ మరియు పిల్లలందరికీ 6 సంవత్సరాల వరకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలని సూచిస్తుంది అన్నమాట. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమే 86వ రాజ్యాంగ సవరణ 2002 ప్రకారము 6 నుండి 14 సంవత్సరముల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం జరిగింది. అంటే విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కుగా చేర్చి అది 21A నిబంధనలో పొందుపరచడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కుల్లోనే 21A నిబంధనలో పొందుపరచడం అనేది జరిగింది. 50వ అధికరణ, కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖని వేరు చేయాలి. దీన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో 1973లో సిఆర్పిసి చట్టంలో సవరణ చేసి కలెక్టర్కు గల న్యాయాధికారాలు పూర్తిగా న్యాయశాఖకు బదిలీ చేయడం అనేది జరిగింది. 51వ నిబంధన ప్రకారము అంతర్జాతీయ శాంతి సంరక్షణ కోసము క్రింది లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం కృషి చేయాలి అని చెప్పడం జరిగింది. 51A ప్రకారము అంతర్జాతీయ శాంతి భద్రతను పెంపొందించుట, అంటే వివిధ దేశాల మధ్య శాంతి సామరస్యాలకి అనుకూలంగా ఉండాలన్నమాట. అదేవిధంగా 51B ప్రకారం ఇతర దేశాలతో మంచి సంబంధాలను కొనసాగించుట, అంటే మన పొరుగుదేశం కావచ్చు లేదంటే ప్రపంచంలోని మరే దేశమైనా కావచ్చు, వాటి పట్ల మంచి సంబంధాలను కొనసాగించాలని 51B ఆర్టికల్ అనేది చెప్తుంది. 51C ఆర్టికల్ ప్రకారం ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను,
మరియు అంతర్జాతీయ ఒప్పందాలను పరస్పరం గౌరవించే విధంగా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి కావచ్చు, లేదంటే ఇతర ఏదైనా సంస్థ కావచ్చు, ఆ సంస్థ సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు లేదా అంతర్జాతీయ ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిని పరస్పరం గౌరవించే విధంగా చూడాలని చెప్పడం జరిగింది. 51D ప్రకారము అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం కృషి చేయాలి. అంటే ఉదాహరణకి పాకిస్తాన్ ఇండియా ఉంది, లేదా చైనా ఇండియా ఉంది. సో ఇట్లాంటి వివాద ప్రాంతాలు, వివాద సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వివాదాలని మధ్యవర్తిత్వం చేసి వాటిని పరిష్కరించుకోవాలి తప్ప దాన్ని పెద్దదిగా చేసి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కల్పించే విధంగా చర్యలు తీసుకోకూడదు అని చెప్పి 51D ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. సో ఇది నేటి క్లాస్.